నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న 10 మందిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో 2 విదేశీయులు కూడా ఉన్నారు. అరెస్టైన వారి నుంచి 6 కోట్ల విలువైన వివిధ రకాల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. అందులో 2.5 కిలోల MDMA క్రిస్టల్, 350 ఎక్స్టసీ మాత్రలు, 4 కిలోల హ్యాషిష్ ఆయిల్, 440 గ్రాముల చెరస్, 7 కిలోల గంజాయి ఉన్నాయి. నిందితులు కొత్తనూరు, బనసవాడి, ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్ల పరిధిలో డ్రగ్స్ విక్రయాలు చేస్తుండగా పట్టుకున్నారు. గోవా, ఢిల్లీ, హైదరాబాద్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి కొత్తనూరులోని ఓ అద్దె ఇంట్లో దాచినట్లు పోలీసులు తెలిపారు. సిస్టమాటిక్ నెట్వర్క్ ద్వారా రెట్టింపు ధరలకు డ్రగ్స్ ను విక్రయించి డబ్బు సంపాదించాలనేదే పెడ్లర్ల లక్ష్యమని బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ తెలిపారు.